ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా జుడిషియల్ రిమాండ్ను మే 1వ తేదీ వరకు పొడిగించింది సిబిఐ స్పెషల్ కోర్టు. అయితే కాసేపటికే మళ్లీ సిసోడియా కస్టడీ పొడిగింపులో మార్పులు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా ఈడీ సిబిఐ కేసులో మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని 17 April ముగిసింది. సిసోడియాను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. సిబిఐ కేసులో 27 April వరకు, ఈడీ కేసులో 29 April వరకు సిసోడియా జుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఇదే కేసులో రామచంద్రపిల్లయ్య కస్టడీని 1 May వరకు పొడిగించింది కోర్టు. 1 February సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన ఈడీ త్వరలో 3వ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చింది ఈడీ.